మనము ఖమ్మం జిల్లాకు వెళ్దాం. ఖమ్మం జిల్లాలో రోజు రోజుకు రాజకీయాలు మారుతున్నాయంటూ కూడా స్పష్టంగా కనబడుతుంది. అక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితులు అందించేందుకు మా ప్రతినిధి గోవింద్ అందుబాటులో ఉన్నాడు. దాంతో పాటుగా ఇక్కడ ఉన్నట్టు విషయాన్ని మనం చూసుకుందాము. అయితే ప్రధానంగా చూసుకుంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా సిచ్యువేషన్స్ హార్డ్గానే మారుతున్నటువంటి సిచ్యువేషన్స్ అయితే కనబడుతున్నాయి. అయితే ప్రధానంగా ప్రతి జిల్లాల్లో కూడా ఉన్నటువంటి నేతలందరూ కూడా కొంత పరిస్థితులు విషమంగానే ఉన్నాయని చెప్పుకోవాలి. ఎందుకంటే ప్రధానంగా చూసుకున్నప్పటికీ పాదయాత్ర పర్వంతో కొత్త కాంగ్రెస్ ముందుకు వెళ్తున్న నేపథ్యంలోనే ఇంకోవైపు కార్నర్ మీటింగ్స్ తో బీజేపీ కూడా ముందుకెళ్తుంది. అయితే ఈ ఇరు పార్టీలకు సంబంధించినటువంటి యాక్షన్ ప్లాన్ ముందుకు ప్రజలలోకి వెళ్తున్న నేపథ్యంలో ప్రజలకు వారు ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏమైనా పథకాలు ఇచ్చేటువంటి పథకాలకు సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ వ్యక్తిస్తూ ఉంది. మరోవైపు చూస్తే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మనం ఉమ్మడి వరంగల్ జిల్లాలో చూసుకున్నప్పటికీ ఉమ్మడి వరంగల్ జిల్లాలో దాదాపుగా కూడా 3 ప్రాంతాలలో రేవంత్ రెడ్డి పాదయాత్రను అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు. వరంగల్ యూత్ కాంగ్రెస్ కి సంబంధించినటువంటి తోట పవన్ అనేటువంటి వ్యక్తిని కూడా దాడిలో అందులో బీఆర్ఎస్ నేతలు చితకబడిన సిచ్యువేషన్స్ ఉంది. అయితే నిన్న భూపాలపల్లిలో చూసుకుంటే గన్నర వెంకటరమణారెడ్డికి సంబంధించినటువంటి ప్రాంతంలో అక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి ప్రాంతంలోనే బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ పై విరుచుకుపడేటువంటి ప్రయత్నం చేశారు. అక్కడ కార్నర్ మీటింగ్ నిర్వహిస్తున్నటువంటి కాంగ్రెస్ నేతలపై అక్కడ ఉన్నటువంటి ఊర్బసి అనేటువంటి థియేటర్లో పోలీసులు అక్కడ వాళ్ళని బీఆర్ఎస్ నేతల్ని అందులోకి తీసుకెళ్లినప్పటికీ కూడా అక్కడ దాడులు చేసేటువంటి ప్రయత్నం చేసినట్టుగా స్పష్టంగా తెలుస్తుంది. మరోవైపు ఇక బీజేపీకి చూసుకుంటే బీజేపీ ఎక్కడికక్కడ కార్నర్ మీటింగ్స్ తో ప్రతి గ్రామంలో కూడా బీజేపీ పార్టీని బలోపేతం చేసేందుకు ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యంలో బీజేపీని ఎక్కడ అణిచివే ఎక్కడ ప్రజల్లోకి వెళ్తుంది అన్నటువంటి ఆలోచనతోనే ఏదైతే బీఆర్ఎస్ నేతలు కొంత ముందస్తు జాగ్రత్తలు భాగంగా పెద్ద ఎత్తున కూడా ఎక్కడికక్కడ ఆపివేసే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఎట్టకేలకు బీజేపీ పూర్తి స్థాయిలో కార్నర్ మీటింగ్స్ కంప్లీట్ చేసుకుని సక్సెస్ఫుల్గా కూడా ప్రజలకు కేంద్ర ప్రభుత్వమైనటువంటి పథకాలను కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. మరొక వైపు ఉమ్మడి ఖమ్మం జిల్లాకు వరకు చూసుకుంటే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రస్తుతం పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి సంబంధించినటువంటి హాట్ టాపిక్ కనబడుతుంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి గోవింద్ అందుబాటులో ఉన్నారు. గోవింద్. థ్యాంక్ యూ ప్రణయ్. ఖమ్మం జిల్లాలో ఇప్పుడు పొంగులేటి ఎపిసోడ్ మరోవైపు మారని చెప్పవచ్చు. ఎందుకంటే గత కొన్ని రోజుల నుంచి కూడా ఏదైతే అధికార పార్టీకి ధిక్కారం సాధిస్తూ కూడా ఖమ్మం జిల్లాలోని ఉమ్మడి జిల్లాలోని అనేక నియోజకవర్గాల్లో కూడా ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల మార్చి 4వ తారీఖు కూడా పాలేరులో కూడా బహిరంగ సభ పాలేరులో కూడా ఆత్మీయ సమావేశాలు నిర్వహించేందుకు కూడా పూర్తిగా సలహా చేస్తున్న సమాచారం ఉంటుంది. ఈ నేపథ్యంలో పాలేరులో మాత్రం ఒక కొత్త వరుడు అని చెప్పవచ్చు. ఎందుకంటే గత కొంతకాలంగా కూడా పాలేరు నియోజకవర్గం ఉమ్మడి ఖమ్మం జిల్లాలతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా పాలేరు నియోజకవర్గం ఎంత పెరగమని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో చాలా మంది నాయకులు కూడా ఈ ఇక్కడి నుంచి పోటీ చేయడానికి చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే గత కొంతకాలంగా కూడా పాలేరు నియోజకవర్గంలో వైఎస్ షర్మిల కూడా ఇక్కడి నుంచే పోటీ చేసని చెప్పి కూడా వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో అక్కడి నుంచి పోటీ చేసేందుకు కూడా వైఎస్ షర్మిలతో పాటు కూడా అనేక మంది కూడా ఇంకా కొత్తగా నాయకులు కూడా అక్కడ గురించి పోటీ చేసే పరిస్థితి కూడా నెలకొన్న పరిస్థితి ఉందని చెప్పొచ్చు. అయితే ఈ నేపథ్యంలో కొత్తగా ఈ మధ్య మాత్రం పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా అక్కడి నుంచి పోటీ చేస్తారనే ఒక ప్రచారం కూడా కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే గత కొంతకాలంగా కూడా పాలేరు నియోజకవర్గంలో అనేక మంది కూడా ప్రచారాలు చేస్తున్న నేపథ్యంలో మాత్రం వైఎస్ షర్మిల కూడా ఏదైతే పాలేరుకి సంబంధించిన కొత్త పార్టీకి సంబంధించిన పార్టీ కార్యాలయం కూడా ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో అక్కడి నుంచే పోటీ చేసే పరిస్థితి ఉందని కూడా మనకి తెలిసినది. ఈ నేపథ్యంలో కొత్తగా మాత్రం ఇప్పుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా అక్కడ అక్కడ ఆత్మీయ సమావేశం అంటే భారీ కార్యకర్తలతో ఆత్మీయ సమావేశంలో ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో మాత్రం పొంగులేటి కూడా ఇక్కడి నుంచి పోటీ చేస్తారా అనే ఒక చర్చ నడుస్తుంది. అదేవిధంగా బీజేపీ పార్టీలో చేరుతారని కాంగ్రెస్ పార్టీలో చేరుతారని ఒక కొంతకాలంగా కూడా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో మాత్రం మన కొత్త కోణంలో మాత్రం కొత్త పార్టీ పెడతారనే ఒక ఆలోచన కూడా ఉండడం తెలుస్తుంది. దీన్ని బీఆర్ఎస్ పార్టీ అంటే భారత రైతు సమితి అనే ఒక పేరుతో కూడా పార్టీ పెడతారని చెప్పి ఒక సోషల్ మీడియాలో మాత్రం వైరల్ అయిన పరిస్థితి. ఈ నేపథ్యంలో పొంగులేటి ఎలాంటి అడుగులు వేస్తారనేది మాత్రం ఇప్పుడు ఒక చర్చనీయాంగా మారిన పరిస్థితి తెలుస్తుంది. ఎందుకంటే గత కొంతకాలంగా కూడా టీఆర్ఎస్ పార్టీలో సముచిత స్థానం లేని నేపథ్యంలో మాత్రం బయటికి వచ్చి సొంతంగా అన్ని నియోజకవర్గాలు కూడా తన కార్యకర్తలతో నిలబెట్టి గెలిపించుకునే ఆర్గనైజేషన్ కృషి చేస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో కూడా ఆర్థిక సమావేశాలు చేసుకుంటూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా పొంగులేటి సంచలనంగా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది ప్రణయ్. సో గోవింద్, అదేవిధంగా ఈ నెల 5న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఒక ఆత్మీయ సమ్మేళనం ద్వారా ఆయన గొంతును విప్పబోతున్నారని తెలుస్తుంది. ఇక దాంట్లో ప్రధానంగా మనం అనుకోవచ్చు ఆయన ఏ పార్టీలకు వెళ్ళబోతున్నారు, దానిపై క్లారిటీ ఇవ్వబోతున్నారా, దాంతో క్లారిటీ వచ్చేటువంటి ఛాన్సెస్ ఉన్నాయా? అంటే గత కొంతకాలంగా కూడా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఏ పార్టీలో చేరుతారనేది మాత్రం ఒక చర్చనీయాంగా మారిన పరిస్థితి. అంటే తెలంగాణలో ఎక్కువగా కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్కి వెళ్తారనేది ఒక సమాచారం అని. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో కూడా చాలామంది కూడా కాంగ్రెస్లో వెళ్తేనే మీకు తప్పనిసరిగా 10కి 10 సీట్లు గెలుస్తాయనే కార్యకర్తల నుంచి భరోసాగా వచ్చిన పరిస్థితి. ఈ నేపథ్యంలో మాత్రం కొంచెం ఆచూతి అడుగు వేసిన పరిస్థితి ఉంది. అంటే బీజేపీలోకి వెళ్తే మాత్రం 10కి 10 స్థానాలు తమకే ఇచ్చినట్టు 10 స్థానాల్లో కూడా తాము గెలిపించుకునే విధంగా కూడా కార్యకర్తలు సమన్వయం చేసుకున్న పరిస్థితి వస్తుంది. ఈ నేపథ్యంలో మాత్రం బీజేపీకి వెళ్తారా కాంగ్రెస్కి వెళ్తారా అనేది ఒక టాపిక్ నడిచింది. మరి కొంతకాలంగా చూసినట్టయితే మరి వైఎస్ఆర్సీపీలో కూడా వెళ్తారా అనేది మాత్రం ఒక చర్చ కూడా నడిచిన పరిస్థితి. ఎందుకంటే వైఎస్ రాజరెడ్డి హయాంలో ఆయన వైఎస్ఆర్సీపీ నుంచి ఖమ్మం జిల్లాలో ఎంపీగా గెలిచి 3 ఎమ్మెల్యే స్థానాలు గెలిపించుకున్న నేపథ్యం మాత్రం వైఎస్ఆర్టీపీలోకి వెళ్తారనేది మాత్రం జోరుగా ప్రచారం నడిచింది. ఈ నేపథ్యంలో పాలేరు నుంచి కూడా అక్కడి నుంచి కూడా పోటీ చేస్తారనేది కూడా ఇప్పుడు కొత్తగా చర్చ కొనసాగుతున్న పరిస్థితి. అందుకే ఏ పార్టీలో చేరుతారనేది మాత్రం కొంచెం ప్రజల్లో మాత్రం కొంచెం ఆసక్తి రేపుతున్న పరిస్థితి అనిపిస్తుంది. ప్రణయ్. సో గోవింద్, అదేవిధంగా పొంగులేటి కొంతకాలంగా అనేక పార్టీ నేతలతో చర్చిస్తున్నట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో చర్చించాడు. దాంతో పాటుగా వైఎస్ఆర్టీపీ పార్టీ అధ్యక్షురాలైనటువంటి తల్లి విజయలక్ష్మితో కూడా ఆయన చర్చించిన విషయాలు మనందరికీ తెలిసింది. ఈ నేపథ్యంలో ఇటు బీజేపీ నుంచి కూడా కొంత మంత్రాలు జరిగాయి. సో కొంతకాలంగా చూసుకుంటే బీజేపీలోకి వెళ్తాడన్నటువంటి టాక్ కూడా జోరుగా సాగింది. సో ఫైనల్గా ఏ పార్టీకి వెళ్ళే ఛాన్సెస్ ఉంది? దాంతోపాటు ఆయన దాదాపు నియోజకవర్గ స్థాయిలలో అన్ని నియోజకవర్గాల్లో పర్యటిస్తూ దాదాపు అనేక సభలను నిర్వహిస్తున్నారు. అక్కడ ఆయన మాట్లాడుతూ కూడా కాంట్రవర్సీ బీఆర్ఎస్కి కాంట్రవర్సీగా మాట్లాడుతున్న సిచ్యువేషన్స్ కూడా కనబడుతున్నాయి. సో ఫైనల్గా ఈ 5వ తారీఖు అనేది జడ్జిమెంట్ వచ్చేటువంటి రోజు అని చెప్పుకోవచ్చా? అంటే ఇప్పటికిప్పుడు రాకపోవచ్చు కానీ కొంతమేర అయితే ఏ పార్టీలో చేరుతారనేది మాత్రం ఒక సమాచారం అయితే తెలుస్తుంది. ఎందుకంటే దాదాపు ఉమ్మడి జిల్లాలోని పినపాక, అదేవిధంగా ఇల్లందు, అశ్వరావుపేట, ఖమ్మం జిల్లాకు సంబంధించి మదిర, వైరా, సత్తుపల్లి చాలా చాలా వరకు నియోజకవర్గాల్లో కూడా తను సమావేశాలు నిర్వహించి కూడా తను తప్పనిసరిగా ఏ పార్టీలో చేరినా తన కార్యకర్తలు గెలుపుకొని 10 స్థానాల్లో గెలుపు తప్పనిసరిగా విజయం సాధించాలని ఒక ధీమాతం ఇటు అధికార పార్టీతో అధికార పార్టీని ధిక్కారం సవరిస్తున్న పరిస్థితి. కాకపోతే ఏ పార్టీలోకి వెళ్తారనేది మాత్రం ఇప్పుడు కొంచెం సంకోచిస్తున్న పరిస్థితి. కాకపోతే కాంగ్రెస్ నుంచి వెళ్ళడానికి కూడా చాలా మంది కార్యకర్తలు చెప్పడానికి కూడా కాంగ్రెస్ రేపు రాబోయే రోజుల్లో కాంగ్రెస్ రాష్ట్రంలో వస్తుందా అనేది కొంచెం అనుమానం వ్యక్తమవుతున్న పరిస్థితి వస్తుంది. కొన్ని సభల్లో కూడా హంగు వస్తుందని మాత్రం ఒక పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వ్యాఖ్యలు చేసిన పరిస్థితి మనం చూసుకున్నాం. అయితే ఈ నేపథ్యంలో ఇప్పుడు స్పష్టంగా చూసుకుంటే కరెక్ట్గా మనం అంటే మాత్రం బీజేపీకి వెళ్తారనేది మాత్రం ఒక స్పష్టమైన క్లారిటీ అయితే వచ్చే అవకాశం ఉన్నట్టు కూడా మనకి బీజేపీ కార్యకర్తల నుంచి మనకు వస్తున్న సమాచారం అయితే అందుతుంది. ఎందుకంటే బీజేపీలోకి వెళ్తే మాత్రం తప్పనిసరిగా తను అనుకున్న 10 నియోజకవర్గాల్లో గెలుపు తప్పనిసరిగా గెలుస్తున్న ఒక నమ్మకం కూడా ఉన్నట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో కార్యకర్తలు మాత్రం పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఎటు వెళ్తే మేము తప్పనిసరిగా అటే వెళ్తాం, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి విజయం కోసం మేము తప్పనిసరిగా సాధిస్తాం, అతనితో పాటు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో మేము కలిసి విజయాన్ని అందుకుంటామని 10 నియోజకవర్గాలు తప్పనిసరిగా విజయం సాధిస్తామని కార్యకర్తల నుంచి ఒక భరోసా అయితే వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఎక్కువ శాతం మాత్రం బీజేపీ వెళ్తున్నట్టు మనకు సమాచారం అయితే అందుతుంది. ప్రణయ్.